చిన్న చిన్న కారణాలే పెద్ద పెద్ద సంఘటనలకు దారి తీస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఒక కార్ రాంగ్ టర్న్ తిరగడం వల్ల వరల్డ్ వార్ 1 మొదలైంది. కాలేజీలో జాయిన్ అవ్వడానికి అప్లై చేసుకున్న ఒక వ్యక్తి అప్లికేషన్ రిజెక్ట్ చేయడం వల్ల రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఒక ప్లేట్ క్లీన్ చేయకపోవడం వల్ల సుమారుగా 20 కోట్ల మందికి పైగా ప్రజల ప్రాణాలు కాపాడబడ్డాయి. మేఘాలు కమ్మేయడం వల్ల నాగసాకి నగరం అణుబాంబుకు బలైపోవాల్సి వచ్చింది. కేవలం ఒక వ్యక్తి నో చెప్పడం వల్ల 3వ ప్రపంచ యుద్ధమే ఆగిపోయింది. ఇలా చిన్న చిన్న కారణాలే ప్రపంచాన్ని మార్చేసే అంత పెద్ద సంఘటనలకు దారితీస్తాయి. అది ఎలాగో తెలియాలంటే మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి తెలియాలి. దీని గురించి మీకు తెలిసి ఉంటుంది, ఎక్కడో బ్రెజిల్లో సీతాకోకచిలుక రెక్కలూపితే టెక్సాస్లో టోర్నడో వస్తుంది అని. వినడానికి ఇది కొంచెం వింతగా ఉంటుంది, కానీ ఇలా నిజంగా జరుగుతుందా? ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి నాన్నకు ప్రేమతో సినిమాలు వినే ఉంటారు. ఇది ఒకటే కాదు, బటర్ఫ్లై ఎఫెక్ట్ మీద ఆల్మోస్ట్ 60కి పైగా టీవీ షోలు, మూవీలు ఉన్నాయి. అసలు ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏమిటి? చిన్న చిన్న కారణాలు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని మార్చేశాయి? ఇలా ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. '1969లో ఎడ్వర్డ్ లారెన్స్ అనే ఒక వాతావరణ శాస్త్రవేత్త ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని ప్రతిపాదించారు. ఈయన కొద్ది రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది అంచనా వేయడానికి కంప్యూటర్లో టెంపరేచర్, హ్యూమిడిటీ, ప్రెజర్ ఇలాంటి వివరాలన్నీ ఇచ్చి కంప్యూటర్ ప్రోగ్రామ్ని రన్ చేస్తే త్వరలో వాతావరణం ఎలా ఉండవచ్చు అనేది కంప్యూటర్ అంచనా వేస్తుంది. సో ఇతను ఒకసారి టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్స్ ఒకలా వచ్చాయి. ఆయన మళ్ళీ అదే టెస్ట్ ఇంకొకసారి చేయాలనుకున్నాడు. మళ్ళీ వాల్యూస్ అన్నీ ఇచ్చి కంప్యూటర్ ప్రోగ్రామ్ రన్ చేసి ఈలోపు తను ఒక కాఫీ తాగి వచ్చి చూసేసరికి ఇంతకు ముందు వచ్చిన రిజల్ట్స్కి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్కి అసలు సంబంధమే లేదు, చాలా తేడా వచ్చింది. మొదట కంప్యూటర్ ఏమైనా పాడైందేమో అనుకున్నాడు. కానీ సరిగ్గా గమనిస్తే తెలిసింది ఏమిటంటే మొదటిసారి టెస్ట్ చేసినప్పుడు ఒక వాల్యూ 0.506127 అని ఇచ్చాడు. రెండవసారి టెస్ట్ చేసినప్పుడు 0 తర్వాత ఉండే అంకెలకు పెద్ద విలువ ఉండదు కదా అని సింపుల్గా 0.506 అని ఇచ్చాడు. సో కేవలం 0 తర్వాత ఉన్న చివరి డిజిట్స్ని తీసేయడం వల్ల మొత్తం రిజల్ట్స్ అంతా మారిపోయింది. ఒక నెంబర్లో అంతగా విలువ లేని చిన్న పార్ట్ని మార్చడం వల్ల ఇంతకు ముందు వచ్చిన దానికి విరుద్ధమైన వాతావరణాన్ని అది చూపిస్తుంది. అప్పుడు ఎడ్వర్డ్కి ఈ ఐడియా వచ్చింది, సెన్సిటివ్ డిపెండెన్స్ ఆన్ ఇనీషియల్ కండిషన్స్. అంటే ఏదైనా ఒక కాంప్లెక్స్ సిస్టంలో మొదట్లో చిన్న చేంజ్ జరిగితే అది భవిష్యత్తులో పెద్ద మార్పుకి, పరిణామానికి దారితీస్తుంది అని. దీనినే కేయాస్ థియరీ అని కూడా అంటారు. ఈయన ఒకచోట ఈ కేయాస్ థియరీ గురించి మాట్లాడుతూ బ్రెజిల్లో ఒక సీతాకోకచిలుక రెక్కలూపితే అది అమెరికాలోని టెక్సాస్లో టోర్నడో అంటే పెద్ద సుడిగాలికి కారణం అవ్వచ్చు అని చెప్పారు. అంటే నిజంగా బ్రెజిల్లో ఒక సీతాకోకచిలుక రెక్కలూపితే టెక్సాస్లో టోర్నడో వస్తుందా అంటే రాదు. అలా అయితే బ్రెజిల్లో ఎన్ని సీతాకోకచిలుకలు ఉంటాయి? అవన్నీ రెక్కలూపుతూ ఉంటే టెక్సాస్లో ఎన్ని సిడుగాలులు రావాలి? అలాగే చిన్న సీతాకోకచిలుక రెక్కలూపితేనే అంత జరిగితే దానికన్నా పెద్ద పెద్ద పక్షులు ఎన్నున్నాయి? మరి వాటి వలన ఇంకా ఎంత పెద్ద సిడుగాలులు రావాలి? మరి ఆయన ఎందుకు అలా చెప్పారంటే ఒక చిన్న కారణం పెద్ద సంఘటనకు దారితీస్తుంది అని ఉదాహరణగా చెప్పడానికి సీతాకోకచిలుక రెక్కలు ఊపడం లాంటి ఒక చిన్న విషయం భవిష్యత్తులో టోర్నడో లాంటి ఒక పెద్ద సంఘటనకి కారణం అవుతుంది అని చెప్పడానికి ఆ ఉదాహరణ ఉపయోగించారు. ముఖ్యంగా చాలా సెన్సిటివ్గా ఉండే సిస్టంలో ఈ కేఎస్ థియరీ గురించి చెప్పారు. సెన్సిటివ్గా ఉండే సిస్టమ్ అంటే ఉదాహరణకి వెదర్ ప్రెడిక్షన్స్, స్టాక్ మార్కెట్ వంటివి. అంటే వాతావరణం గురించి చూసుకుంటే వాతావరణం కొన్ని రోజుల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. మన శాస్త్రవేత్తలు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, కదలికలను భవిష్యత్తులో అవి ఎక్కడ ఉండబోతున్నాయి అనేది తెలుసుకుని శాటిలైట్లను పంపగలుగుతున్నారు. కానీ మన భూమి మీద ఉన్న వాతావరణం ఒక నెల రోజుల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది గ్యారంటీగా చెప్పలేకపోతున్నారు. దానికి కారణం వాతావరణం అనేది చాలా సెన్సిటివ్గా ఉండే ఒక కెయాటిక్ సిస్టమ్. ఎందుకంటే గాలి వీచే వేగం, టెంపరేచర్, సముద్రంలో అలలు, ప్రెజర్ ఇలా ఇవన్నీ కూడా వాతావరణం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే వాతావరణాన్ని ఎవరూ కూడా కరెక్ట్గా అంచనా వేయలేరు. కారణం ప్రతి చిన్న అంశం కూడా వాతావరణం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్లు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడో జరిగే ఒక చిన్న సంఘటన స్టాక్ మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏదో ఒక దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినా, వేరొక దేశం వడ్డీ రేట్లు పెంచినా, మరొక దేశంలో కోవిడ్ కేసులు పెరిగినా ఇలా ప్రతి అంశం కూడా స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే కనీసం 10 నిమిషాల తర్వాత స్టాక్ మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. అలాగే మనమందరం కూడా చాలా సెన్సిటివ్గా ఉండే ఒక కెయాటిక్ సిస్టమ్ అయినటువంటి సమాజంలో ఉన్నాం.
మనం చేసే చిన్న చిన్న పనులే మనకు తెలియకుండా ఎక్కడో వేరొకరి మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే ఎక్కడో ఉండే వేరొకరు చేసిన ఒక చర్య మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాకపోతే ఎవరి వలన జరిగింది, ఎలా జరిగింది అనేది మనకు తెలియదంతే. ఈ సమాజం ఎంత సెన్సిటివ్గా ఉండే కెయాటిక్ సిస్టమో తెలియాలంటే మన చరిత్రలో నిజంగా జరిగిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా బటర్ఫ్లై ఎఫెక్ట్కి ఉదాహరణగా చెప్పుకుంటారు. ఒక కార్ రాంగ్ టర్న్ తిరిగి ఉండకపోతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగేది కాదు. అది ఎలాగో చూద్దాం. జూన్ 28, 1914 ఆస్ట్రియా హంగేరీలను పాలించే ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఒక కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది ఆయన మీద గ్రానేడ్తో అటాక్ చేశారు. అది గురితప్పి కొద్దిగా వెనక పడడంతో ఆయనకేమీ అవ్వలేదు, కానీ ఆయన వెనకాల ఉండే వాళ్ళకి గాయాలయ్యాయి. అయితే గాయాలైన వాళ్ళని చూడడానికి హాస్పిటల్కి వెళ్లాలని ఫెర్డినాండ్ నిర్ణయించుకుని హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆ కార్ డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యి వెళ్లవలసిన దారిలో కాకుండా కార్ని రాంగ్ రూట్లోకి తిప్పాడు. అయితే అది రాంగ్ రూట్ అని తెలుసుకున్న డ్రైవర్ కార్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఫెర్డినాండ్ మీద అటాక్ చేసిన వాళ్ళలో ఒకడైన గవర్లో ప్రిన్సిప్ అనే 19 ఏళ్ల కుర్రాడు ఆ వీధిలోనే ఒక బర్గర్ తింటున్నాడు. అతడు ఆ కారులో ఉన్న ఫ్రాన్స్ ఫెర్డినాండ్ను చూసి వెంటనే ఫెర్డినాండ్ను అతని భార్యను గన్తో కాల్చేశాడు. దాంతో ఆస్ట్రియా దేశం గన్తో కాల్చిన వ్యక్తి దేశం మీద యుద్ధం ప్రకటించింది. ఆ రెండు దేశాల మధ్య గొడవ కాస్త వారం రోజులు గడిచేసరికి మొదటి ప్రపంచ యుద్ధంగా మారింది. ఒకవేళ ఆ డ్రైవర్ రాంగ్ రూట్ తీసుకుని ఉండకపోతే ప్రిన్సిప్ ఫెర్డినాండ్ని చంపేవాడు కాదు, మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేది కాదు. 1907 అక్టోబర్లో ఒక కుర్రవాడు ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అవడం కోసం కాలేజీకి అప్లై చేసుకుంటే ఆ కాలేజీ రిజెక్ట్ చేసింది. రెండోసారి అప్లై చేస్తే రెండోసారి కూడా రిజెక్ట్ చేసింది. తర్వాత అతను జర్మనీ ఆర్మీలో చేరి ఒక నియంతగా మారి రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు. ఆ కుర్రవాడే అడాల్ఫ్ హిట్లర్. అతని వలన ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారుగా 7.5 కోట్ల మంది చనిపోయారు. హోలోకాస్ట్ ద్వారా ఎన్ని లక్షల మంది యూదులను చంపాడో లెక్కేలేదు. ఎంత విధ్వంసం సృష్టించాడో మనకు తెలిసింది. అదే చిన్నప్పుడు ఒకసారి కాకపోయినా మరొకసారైనా ఆ కాలేజీలో సీటు వచ్చి ఉంటే హిట్లర్ ఒక కళాకారుడు అయ్యుండేవాడు, అలాగే రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరిగేది కాదు. 1945లో నాగసాకి మీద జరిగిన అణుబాంబు దాడి యాక్చువల్గా నాగసాకి మీద జరగకూడదు. అసలు జపాన్లోని కొకూరా అనే నగరం మీద దాడి చేయాలని అమెరికా అనుకుంది. కొకూరా నగరంలో వెపన్స్, యుద్ధ సామాగ్రి తయారయ్యే ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ నగరం మీద దాడి చేస్తే జపాన్ యుద్ధంలో బలహీనపడుతుందని అమెరికా ఆలోచన. ఆ ఐడియా ప్రకారమే 9 ఆగస్టు 1945 అణుబాంబుతో విమానం బయలుదేరింది. కానీ ఆ రోజు కొకూరా నగరం మీద మేఘాలు దట్టంగా ఉండడంతో విమానంలో ఉండే పైలట్లకు ఆ అణుబాంబుని ఏ ప్రాంతంలో వదలాలో తెలియక చాలాసార్లు కొకూరా నగరంపైనే తిరిగారు. కానీ చివరకు చేసేదేమీ లేక ఇంకొంచెం ముందు ఉన్న నాగసాకి పట్టణం మీద ఆ అణుబాంబుని వదిలారు. దాంతో 70,000కు పైగా ప్రజలు మరణించారు, ఎన్నో వేల మందికి గాయాలయ్యాయి. ఆ రేడియేషన్ వలన చాలా సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు. ఒకవేళ ఆ రోజు కనుక కొకూరా నగరం మీద మేఘాలు లేకపోతే ఆ బాంబుని కొకూరా మీద వదిలేవారు. అక్కడ దాదాపు వెపన్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి అప్పుడు నాగసాకిలో జరిగినంత ప్రాణనష్టం జరగకపోదును. ఆ కొద్ది సమయం పాటు ఉన్న మేఘాల కారణంగా నాగసాకి పట్టణం అణుబాంబుకు బలైపోయింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ల్యాబ్లో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి సెలవులకి వేరే ఊరు వెళ్ళేటప్పుడు కంగారులో ల్యాబ్లో ఉండే ఒక ప్లేట్ని కడక్కుండా వెళ్ళిపోయాడు. వెకేషన్ నుండి వచ్చి చూసేసరికి ఆ ప్లేట్ నిండా బూజు లాంటిది ఫామ్ అయినట్టు గుర్తించాడు. ఆయన అదేంటో పరీక్షించి చూస్తే ఆ బూజు పట్టి ఉన్న ప్రాంతంలో ఇతర బ్యాక్టీరియా మొత్తం చనిపోయి ఉంది. అప్పుడు ఆయన దాని మీద పరిశోధన చేసి పెన్సిలిన్ని కనిపెట్టాడు. అలా కనిపెట్టిన పెన్సిలిన్ వలన దాదాపుగా ఇప్పటి వరకు 20 కోట్ల మందికి పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒకవేళ ఆ రోజు అతను ఆ ప్లేట్ని కడిగి వెళ్ళి ఉంటే ఆ బూజు లాంటిది ఫామ్ అవ్వడం, పెన్సిలిన్ని కనిపెట్టడం, 10 కోట్ల ప్రాణాలు సేవ్ అవ్వడం జరిగేది కాదు. అలా ఒక ప్లేట్ కడగకపోవడం అనే ఒక చిన్న సంఘటన ఎంతమంది ప్రాణాలను కాపాడిందో చూడండి. ఒక వ్యక్తి నో చెప్పడం వల్ల 3వ ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. సోవియట్కి చెందిన ఒక సబ్మెరైన్ క్యూబా దగ్గరలోకి వెళ్ళినప్పుడు దానిని అమెరికన్ నేవీ గుర్తించింది. దానితో అమెరికన్ దృష్టి నుండి తప్పించుకోవడానికి సోవియట్ వాళ్ళు సబ్మెరైన్ని నీటిలో బాగా కిందకి తీసుకువెళ్లారు. అమెరికన్స్ కూడా ఆ సబ్మెరైన్ వాళ్ళని భయపెట్టడానికి సబ్మెరైన్ చుట్టుపక్కల అటాక్ చేయడం మొదలుపెట్టారు. అయితే అమెరికన్ నేవీకి తెలియంది ఏమిటంటే ఆ సబ్మెరైన్ లోపల న్యూక్లియర్ టార్పెడో ఉంది. ఆ సబ్మెరైన్లో ఉన్నవాళ్ళు ఆ న్యూక్లియర్ టార్పెడోని రిలీజ్ చేస్తే అది పెద్ద విధ్వంసానికి దారితీసి 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేది. ఈ అమెరికన్ నేవీ నుండి తప్పించుకోవడానికి సబ్మెరైన్ నీటిలో ఎక్కువ లోతుకు తీసుకుపోవడంతో ఆ సబ్మెరైన్ లోపల ప్రెజర్, టెంపరేచర్ పెరిగిపోయింది.
ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ దెబ్బతింది. సబ్మెరైన్లో ఉన్న ఆఫీసర్లు ఇక చేసేదేమీ లేక న్యూక్లియర్ టార్పెడోను ప్రయోగించడానికి సిద్ధపడ్డారు. దానిని రిలీజ్ చేయడానికి సబ్మెరైన్లో ఉండే ముగ్గురు ఆఫీసర్ల పర్మిషన్ ఉండాలి. దానిలో ఇద్దరు న్యూక్లియర్ టార్పెడోను లాంచ్ చేయడానికి ఓకే చెప్పేశారు. కానీ మూడో వ్యక్తి అయిన వసిలీ ఆర్కపోవ్ అనే నేవీ ఆఫీసర్ మాత్రం న్యూక్లియర్ టార్పెడోను లాంచ్ చేయడానికి ఒప్పుకోలేదు. అమెరికన్స్ దాడి చేయాలంటే డైరెక్ట్గా మన సబ్మెరైన్ మీద దాడి చేస్తారు, కానీ చుట్టుపక్కల అటాక్ చేయరని, కేవలం భయపెట్టడానికి మాత్రమే అలా చేస్తున్నారని, మనం పైకి వెళ్ళి వాళ్లతో చర్చలు జరుపుదామని, న్యూక్లియర్ టార్పెడోను రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని ఆపాడు. ఒకవేళ అతను కూడా ఓకే చెప్పి ఉంటే మూడో ప్రపంచ యుద్ధం కూడా జరిగి ఎంతో వినాశనం జరిగిపోయేది. ఎందుకంటే 1962లో అమెరికాకి రష్యాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయడానికి కావాల్సిన వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ జరిగిన చర్చల ద్వారా ఆ సమస్య అక్కడితో సద్దుమడిగింది. వసిలీ ఆర్కిపోవ్ అనే నేవీ ఆఫీసర్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మనలో చాలామంది ఇప్పటికీ బ్రతికి ఉన్నారు. అందుకే ప్రపంచాన్ని కాపాడిన వ్యక్తిగా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్న ఏకైక వ్యక్తిగా వసిలీ ఆర్కిపోవ్ని చెప్పుకుంటారు. ఇలా ఒకటేమిటి, చరిత్రలో జరిగిన ఎన్నో పెద్ద పెద్ద సంఘటనలకు ఎప్పుడో జరిగిన చిన్న చిన్న విషయాలే కారణాలుగా ఉంటాయి. మహాత్మాగాంధీ నల్లజాతీయుడని దక్షిణాఫ్రికాలో అతన్ని ట్రైన్ నుండి కిందకి తోసివేసినప్పుడు అది ఆయన మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. తర్వాత ఆయన ఇండియాకి వచ్చి బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి స్వతంత్రాన్ని తీసుకురావడానికి కారణమైంది. ఒకవేళ గాంధీ గారికి ఆ అవమానం జరగకపోతే మనకు స్వతంత్రం వేరే విధంగా వచ్చి ఉండేదేమో. 1960ల కాలంలో రష్యాకి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు రష్యా వాళ్ళు అమెరికా టెలిఫోన్ సిస్టమ్ మీద అటాక్ చేస్తే ఏమవుతుందో అనే డౌట్ రావడంతో కంప్యూటర్లు అన్నీ కనెక్ట్ అయి ఉండేలా ఇంటర్నెట్కి పునాది ఏర్పడింది. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఎలా మార్చిందో మనకు తెలిసిందే. ఇవన్నీ కూడా బటర్ఫ్లై ఎఫెక్ట్కి ఉదాహరణలే. అంతెందుకు, నా లైఫ్లో జరిగిందే ఒక ఉదాహరణ చెప్తాను. నేను డిప్లొమా చదువుతున్న టైంలో ఒకరోజు టిఫిన్ పార్సిల్ తెచ్చుకుని తింటుంటే ఆ పార్సిల్ కట్టిన పేపర్ మీద చార్లీ మెక్డోనల్ అనే ఒక యూట్యూబర్ గురించి పడిన ఆర్టికల్ చూసిన తర్వాత యూట్యూబ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి నాకు కూడా యూట్యూబర్ అవ్వాలనిపించి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఇలా ఇప్పుడు తెలుగుబడి అనే ఛానల్ ద్వారా నా లైఫ్లో ఇంత మార్పు వచ్చింది. ఒకవేళ అప్పుడు నాకు ఆ రోజు పేపర్లో వేరే టాపిక్ ఉండి ఉంటే, లేకపోతే ఆ పేపర్ని చదవకపోతే, ఈ పాటికి నేను ఏదో ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడినేమో. అలా ఒక చిన్న విషయం నా లైఫ్ని ఇంతలా మార్చింది. ఇలా చిన్న చిన్న విషయాలే ఊహించని మార్పును తీసుకువస్తాయి. అలాగే మన లైఫ్లో కూడా మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రేపు మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. ముఖ్యంగా యూత్ కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏర్పడే అలవాట్లు, ఎంచుకునే కెరియర్, కలిసే పరిచయాలు మొత్తం లైఫ్ని మార్చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా మనం ఆలోచిస్తే మన లైఫ్లోనే జరిగిన కొన్ని వందల ఉదాహరణలు మనకు కనబడతాయి. ఇలా బటర్ఫ్లై ఎఫెక్ట్ ద్వారా, అంటే ఎప్పుడో జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల మీ లైఫ్లో ఏర్పడిన పెద్ద మార్పు ఏదైనా ఉంటే వాటిని కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, మనం బంగారం కొనాలనుకున్నప్పుడు అది ఒరిజినల్ గోల్డా కాదా తెలుసుకోవాలి. కొంచెం ఎక్కువ అమౌంట్ ఉండాలి. కొన్న తర్వాత ఆ బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా అప్స్టాక్స్ ద్వారా మీరు డిజిటల్గా ఆన్లైన్లోనే 24/7 మీరు ఎప్పుడైనా ఎక్కడైనా బంగారం కొనడం అమ్మడం చేయవచ్చు. దీని ద్వారా 99.9% ప్యూరిటీ ఉండే 24 క్యారెట్స్ గోల్డ్ని కొనుక్కోవచ్చు. అలాగే దీనిని ఎవరో దొంగలిస్తారనే భయం కూడా ఉండదు, ఎందుకంటే ఈ బంగారాన్ని మనం ఫిజికల్గా పట్టుకోలేము. మీరు దీని ద్వారా బంగారం కొన్నప్పుడు మీ పేరు మీద ఆన్లైన్లోనే మీ గోల్డ్ని స్టోర్ చేస్తారు, కాబట్టి ఇది 100% సెక్యూర్గా ఉంటుంది. అలాగే దీనిలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏమిటంటే మీరు కేవలం 1 రూపీతో కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ అప్స్టాక్స్ ద్వారా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కొత్తగా వచ్చే ఐపీఓలు ఇలా అన్నింటిలోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కేవలం 100 రూపాయలతో కూడా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా ఆన్లైన్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే టైంలో ఏవైనా సందేహాలు ఉంటే అప్స్టాక్స్ వాళ్ళు మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.